कांग्रेस सीनियर नेता भुवनगिरी एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी मरो विवादंलो चिक्कुकुन्नारु। टीपीसीसी उपाध्यक्षुडु चेरुकु सुधाकर्नु तन अभिमानुलु चंपेस्तारंटू आयन कुमारुडिकी फोन्लो वार्निंग इच्चारु। असभ्य पदजालंतो दूषिंचारु। आयन मात्लाडिन आडियो क्लिप सोशल मीडियालो वैरल अय्यिंदी। चेरुकु सुधाकर् तन्नयुडु डाक्टर सुहास को फोन चेसिना एंपी कोमटिरेड्डी तीव्रस्थायिलो दुर्भाषलाडारु। सुधाकर्नु चंपेंदुकु तन अभिमानुलु वंद कार्ललो बैटिकी वच्चारंटू दादापु रेंडु निमिषाल पाटु बूतुलु तिट्टारु। అంతే కాదు నిన్ను కూడా చంపుతారు, నీ ఆసుపత్రిని కూలగొడతారని సుహాస్ను బెదిరించారు। ఈ ఆడియో మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది। తనతో పాటు తన తండ్రి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ను చంపేస్తారంటూ ఫోన్లో బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ చెరుకు సుహాస్ నలగొండ వంటౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు। చెరుకు సుధాకర్ రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేక హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తనకు అనుమానంగా ఉందన్నారు। వెంకటరెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తమకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు। చెరుకు సుధాకర్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టి బొమ్మను నలగొండలో బీసీ విద్యార్థి సంఘం నేతలు దహనం చేశారు। చెరుకు సుధాకర్ హత్యకు ప్లాన్ చేసిన వెంకటరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని సంఘం అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు। వారం రోజుల్లో చంపేస్తామని వెంకటరెడ్డి బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు। అగ్రకుల అహంకారంతో బడుగు బలహీన వర్గాల ఎదుగుదలను చూసి కోమటిరెడ్డి ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు। హలో అంకుల్, ఆ చెప్పండి అంకుల్। ఏం చెప్పుడు చూసావా స్టేట్మెంట్? అది వాట్సాప్ లో అట్లా ఇచ్చారు గాని అంకుల్, ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి। पार्टी वार्मे నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన ఓపిక పట్టిన అన్నది ఏమంటారండి సార్? మొత్తం కాదుగా, నువ్వేమో ఏమనొద్దు అంటున్నావు, మేము వెళ్ళాం బయటికి లేదా చంపేస్తాం అంటున్నాను, నాతో కాదు వాడు క్షమాపణ చెప్పకపోతే వాడు చంపేశారు। అసలు మొన్న వీడియోలో డైరెక్ట్ పేరు పెట్టి 100 సార్లు తిట్టిన వాడు ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళింది, నిన్ను కూడా చంపుతారు చెప్తున్నారే, నీ హాస్పిటల్ నడవదు, నాకు 125,000 లక్షల మంది బతికిచ్చాను నేను, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తానా నేను? ఫోన్ చేసి చెప్పు లగానికి పార్టీ ఉన్నారా ఇంటి పార్టీ ఏందిరా, కౌన్సిలర్ గెలవ, ఆయన ఎంత పెద్ద లీడరు, వాడు జైల్లో పడితే నేను ఒక్కని పోయిన ఓడిపోలే అప్పుడు చెప్ప।